నమస్కారం జీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా కోటప్పకొండకు పోటెత్తిన భక్తులు ఇంధన పొదుపుపై అవగాహన కల్పించే ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సెయింట్ ఫ్రాన్స్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆన్ సైట్ కంపోస్టింగ్ పద్ధతిని పరిశీలించిన కమిషనర్ కె రామచంద్రారెడ్డి मॉडल स्कूल को बस प्रारंभिंचां आरटीसी डीएम अब्दुल सलाम పోలవరం డ్యామ్ ఎత్తు 1 మిల్లీమీటర్ కూడా తగ్గించట్లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన స్పిల్వే వద్ద ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని పరిశీలించారు. స్పిల్వే నిర్మాణం పనులు జరుగుతున్న తీరును సీఎంకు ఇంజనీర్లు వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు సమావేశ మందిరం వద్ద సమీక్ష నిర్వహించిన ఆయన మే నెలాఖరుకు స్పిల్వే స్పిల్ ఛానల్ పనులు సంపూర్ణంగా పూర్తి కావాలని ఆదేశించారు. ముంపునకు గురవుతున్న ప్రాంతాలలో పునరావాస కార్యక్రమాలకు కనీసం 3330 కోట్లు అవుతుందని అంచనా వేశారు. పోలవరం 41.5 మీటర్ల తొలి దశలోనే 120 టీఎంసీలు నిల్వ చేస్తున్నామని డెల్టాకు సాగు త్రాగునీటి కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. 2022 ఖరీఫ్ కల్లా సాగునీరు ఇవ్వాలని ఆదేశించారు. వచ్చే జూన్ 15కు మళ్ళీ గోదావరిలో నీళ్లు వస్తాయన్న సీఎం ఆలోపు యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాలని ఆదేశించారు. యేసుక్రీస్తు మార్గం ఆచరణీయమని నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్థానిక నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ యూనియన్ జిల్లా విభాగ అధ్యక్షులు ఆకాష్ ఆధ్వర్యంలో పట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో లూథరన్ చర్చినందు సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలలో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి యేసుక్రీస్తు దేవుడని అన్నారు. ప్రపంచంలో 139 దేశాలలో క్రీస్తును ప్రజలు ఆరాధిస్తున్నారని అన్నారు. క్రిస్మస్ పండుగ రోజులలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి క్రీస్తు బాటలో రాష్ట్రాన్ని సువిక్షంగా పరిపాలించారని తెలిపారు. ఆయన తనయుడు ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలో పయనిస్తున్నారని రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం కొవ్వొత్తులు ప్రదర్శించి సెమీ క్రిస్మస్ కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్ఏ హనీఫ్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్, వైఎస్ఆర్సీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి నరసింహారెడ్డి, నర్సరావుపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చింతా కిరణ్ కుమార్, విక్టరీ డిగ్రీ కాలేజ్ అధినేత సుబ్బారెడ్డి, బస్కాపురం జాన్, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు సుజాత పాల్, భాస్కర్ రెడ్డి, తలారి నాని, తలారి నవీన్, వేణు తదితర విద్యార్థులు పాస్టర్లు పాల్గొన్నారు. ఈరోజు క్రిస్మస్ సెమీ క్రిస్మస్ చెప్పడం జరిగింది. ఈ లోకంలో జన్మించిన మానవులందరూ ఏదో రకమైన తప్పులు చేస్తూనే ఉంటాం. తప్పులు చేయమని వాళ్ళు ఎవరు ఉండరు. అలా తప్పులు చేసిన వాళ్ళని క్షమించే దయా గుణం, అలానే వాళ్ళని ప్రేమించే ప్రేమ చూపించే ప్రేమ ఆప్యాయంగా వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి ప్రేమ ఆప్యాయాలు చూపించడమే జీసస్ అందించిన సందేశం అని చెప్పి ఈ ప్రపంచానికి మరొకసారి గుర్తు చేయటం, మరి ఈ సందర్భంగా గుర్తు చేయటం చాలా సంతోషమైన విషయం. ఈరోజు ప్రపంచ కాలయుగాన్నే బిఫోర్ జీసస్, జీసస్ సమయం, ఆఫ్టర్ జీసస్ అని, బిఫోర్ క్రీస్ట్, డ్యూరింగ్ క్రీస్ట్ అండ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ క్రీస్ట్ అని విభజించటం గమనిస్తే ఒకసారి అర్థమవుతుంది యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏంటో ఈ ప్రపంచానికి అని చెప్పి ఒకసారి మన వాళ్ళందరికీ కూడా తెలియజేయాలి. అలానే మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో ఇప్పుడు ఇలాంటి సమయంలో అవసరం యేసుక్రీస్తు బోధనలు, మానవత్వం, అలానే
రోజు కూడా పేపర్లో చూస్తుంటాం వివిధ కారణాల వల్ల ఈ రోజు మరి అగాయిచ్చలు హత్య ఆరోపణలు హత్యలు మానభంగాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా ఈ లోకం నుంచి పోవాలంటే ఖచ్చితంగా క్రిస్టియానిటీ క్రీస్తు యొక్క బోధనలు ఈ ప్రపంచానికి చాలా అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో అనే మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి అలానే మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్మస్ రోజునే ఇళ్ళు పంపిణీ కార్యక్రమం ఇళ్ళ స్థలాల పంపిణీ కార్యక్రమం చేపట్టారంటే ఈరోజు ఈ రాష్ట్రం అంతా ఒక పండగ జరుపుకోవాలని చెప్పి ఆయన ఆలోచన నిజంగా ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా సంక్రాంతి రోజు దసరా రోజు పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తారు ఏ ముఖ్యమంత్రి అయినా కానీ అది ఒక్క జగన్ గారికే సాధ్యం జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం ఈరోజు రాష్ట్రం అంతా ఒక పండగ వాతావరణం ఆ రోజు జరుపుతున్నారంటే ఈ రాష్ట్రం అంతా కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఈసారి బ్రహ్మాండంగా జరుగుతాయని చెప్పి మరో వేరే రకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలానే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు మరి రాజశేఖర రెడ్డి గారు ఆయన స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ క్రిస్టియానిటీ ఆయన ప్రార్థనలు కానీ ఆయన చేసిన ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటే బైబిల్లో ఒక వాక్యం గుర్తొస్తుంది మత్తయి సువార్త 10:8 ఉంటుంది రోగుల్ని స్వస్థపరచుడి అలానే ప్రాణాలు పోయిన వాడిని లేపుడి అని చెప్పి ఆ రోజు మరి ఒక వాక్యం ఉంటుంది ఆ వాక్యంలో మరి ఆయన 10:8 తీసుకుని 108 అని నామకరణం చేశారు ఇవాళ 108 వాహనాలన్నింటికీ కూడా ఇవాళ కొన్ని లక్షల మంది ప్రాణాలని కాపాడుతుంది కొన్ని కోట్ల మంది ప్రాణాలను కాపాడుతుందంటే ఆ వెహికల్ ఈరోజు రోడ్డు మీదకి రాగానే ఒక్కరే గుర్తొస్తారు రాజశేఖర రెడ్డి గారు మరి ఆ విధంగా ఆయన బైబిల్ నుంచి స్ఫూర్తిగా తీసుకుని ఇవాళ ఆ నామకరణం చేయటం కూడా చాలా సంతోషకరమైన విషయం అలానే విజయమ్మ గారు ఒక మాట చెప్పారు ఈ బైబిల్ నాకు రాజకీయాలంటే తెలియదు ఎప్పుడూ కూడా వంటగదికే పరిమితమయ్యాను రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం ఆయన చనిపోయిన తర్వాత ఈ బైబిల్ పట్టుకొని నేను ధైర్యంగా ఈరోజు లక్షల మంది వేల మందిలో మాట్లాడగలుగుతున్నానంటే ఈ బైబిల్ ఇచ్చిన ధైర్యమే నాకు అని చెప్పి ప్రత్యేకంగా ఆమె చెప్పిన మాటలు ఈరోజు గుర్తు చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎంతో ప్రేమ అభిమానాలతో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ మంత్రివర్గ ఏర్పాటు చేయడంలో కానీ అలానే సంక్షేమ పథకాలని తీసుకురావడంలో కానీ పెద్దపీట వేసి ఇవాళ అందరికీ కూడా ఈరోజు సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అందేటట్లు చేస్తున్నారంటే అది జగనన్నకే సాధ్యం అని చెప్పి ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి నరసరావుపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వరుని ఆలయంలో కార్తీక మాసం 5వ సోమవారం సందర్భంగా తెల్లవారుజామున స్వామివారికి మూల విరాట్ అభిషేకాలు మండపాభిషేకం ఘనంగా నిర్వహించారు కార్తీక లాస్ట్ సోమవారం సందర్భంగా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఆయన అంతర్ధానమైపోయిన తర్వాత పరమేశ్వరుడు ఇక్కడ త్రికూటేశ్వరుడిగా దక్షిణామూర్తి స్వరూపంగా వెలిశారని మనకు చరిత్ర ఆధారంగా తెలియపరుస్తూ ఉన్నది
ఎక్కడా లేని విధంగా పరమేశ్వరుడు కోసం బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా తపస్సు చేసుకున్నటువంటి క్షేత్రంగా అదేవిధంగా ఈయన త్రిపూటేశ్వరుడు అంటే బ్రహ్మ విష్ణువు అదేవిధంగా పరమేశ్వరుడు యొక్క మహేశ్వరుడు ముగ్గురు కలయికలు ఉంటాడు కాబట్టి త్రి అంటే మూడు కూటములు అంటే పర్వతములు అనే అర్థం అంటే ముగ్గురు యొక్క కలయికతో ఉంటాడని ఇక్కడ పరమేశ్వరుడు ప్రతీతిగా చరిత్ర పురాణంగా చెప్పబడుతూ ఉన్నది అలాంటి పరమేశ్వరుడు ఇక్కడ త్రిపూటేశ్వరుడిగా ఈ యొక్క కార్తీక మాసంలో అభిషేక ప్రియ శివహ అని మనకు శాస్త్రాల్లో చెప్పినట్లుగా అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుడికి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసంలో సర్వయజ్ఞస్తపోదాన సర్వతీర్థేశు యత్ఫలం తత్ఫలం కోడిగుణకం శివలింగార్చన పూజేతన మనకి లింగ పురాణం ద్వారాగా తెలియపరుస్తూ ఉన్నది. సర్వయజ్ఞస్తపోదాన మనం ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని దానాలు చేసినా వచ్చేటువంటి ఫలితం మొత్తం కూడా ఎంత ఫలితమైతే వస్తుందో అంత ఫలితాన్ని కోటి గుణితాలతో గుణిస్తే ఎంత సంఖ్య అయితే వస్తుందో శివలింగార్చన పూజ చేయొచ్చు. ఒక శివుణ్ణి అర్చించడానంత మాత్రాన విశేషమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని మన శాస్త్రంలో చెప్పబడుతున్నది. కాబట్టి అలాంటి పరమేశ్వరుడు యొక్క మేధాదక్షిణామూర్తి స్వరూపంగా ఉండేటువంటి త్రికోటేశ్వర స్వామిని భక్తులందరూ ఈరోజు ఉదయం నుంచి కూడా 4 గంటల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుగుతూ ఏకరుద్రవారాభిషేకం జరుగుతూ ఉన్నది. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో స్వామిని నమస్కారం చేసుకుంటూ స్వామివారిని చేతికోకపోతే తలుచుకుంటూ ఉన్నారు. ఈ రోజు నరసరావుపేట పురపాలక సంఘ పరిధిలో శానిటేషన్ విభాగం వారు పట్టణంలోని బల్క్ వేస్ట్ జనరేటర్లు హోటల్స్ మరియు రెస్టారెంట్ల ద్వారా వారి వద్ద నుండి ఉత్పత్తి అయినటువంటి వ్యర్థాల ద్వారా ఎరువుగా మార్చే ఆన్సైడ్ కంపోస్టింగ్ పద్ధతిని ఈ రోజు పట్టణంలో 5 హోటల్స్ నందు ప్రారంభించారు. వాటిని మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యాపారస్తుడు తమ హోటల్స్ రెస్టారెంట్స్ మరియు ఇతర చిన్న చిన్న వ్యాపారస్తులు ఆన్సైడ్ కంపోస్టింగ్ చేయడం ద్వారా వాటిని మనం సంపదగా మార్చుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ రామ్మోహన్ రావు, శానిటరీ ఇన్స్పెక్టర్ విజయ సారథి, సంకల్ప సభ్యులు దుర్గా పాల్గొన్నారు. లేదు సార్, అది రేపు ఏమి వేస్తా అంటే మళ్ళీ అది వేస్తాం, అది వేసి మళ్ళీ మెనూ వేస్తాం. అదేంటంటే రోజు రోజుకి వాటర్ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు నరసరావుపేట డిపో నుండి విప్పల్ల రెడ్డిపాలెం మోడల్ స్కూల్ కు మరలా బస్సు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డిఎం అబ్దుల్ సలాం తెలిపారు. ఈ బస్సు ఉదయం నరసరావుపేట నుండి 8:35 బయలుదేరి రావిపాడు, శాంతినగర్, దేచవరం కుంట, చల్లగుళ్ళ అడ్డరోడ్, విప్పల్ల రెడ్డిపాలెం మోడల్ స్కూల్ కు 9:35 చేరుతుందని తెలిపారు. పిల్లల్ని దింపేసి అక్కడి నుండి కుంకలగుంట వెళ్లి నరసరావుపేటకు కాలేజీ పిల్లలను, ఇతర ప్రయాణికులను ఎక్కించుకుంటూ విప్పల్ల రెడ్డిపాలెం, చల్లగుళ్ళ అడ్డరోడ్, రావిపాడు మీదుగా నరసరావుపేటకి రానున్నదని తెలిపారు. తిరిగి మధ్యాహ్నం 12:10 బయలుదేరి 1:10 కుంకలగుంట, 1:20 మోడల్ స్కూల్ పిల్లలను ఎక్కించుకుని 2:20 నరసరావుపేట వస్తుందని తెలిపారు. అలాగే ఆరేపల్లి ముప్పాళ్ళ నుండి 8:20 బయలుదేరి పిల్లల్ని ఎక్కించుకుంటూ రామిరెడ్డిపాలెం, బుచ్చిబాపన్నపాలెం, రొంపిచెల్ల, సంతగుడిపాడు, మరిచెట్టుపాలెం, విప్పల్ల రెడ్డిపాలెం మీదుగా మోడల్ స్కూల్ కు 9:25 చేరుతుందన్నారు. తిరిగి మధ్యాహ్నం 1:45 బయలుదేరి పిల్లల్ని తీసుకుని ఆరేపల్లి ముప్పాళ్లకు 2:40 చేరుతుందని తెలిపారు. కావున ఈ గ్రామాలలోని ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ డిఎం అబ్దుల్ సలాం కోరారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా ప్రజలలో విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించడానికి స్థానిక ఎన్జిఓ సంస్థ ప్రెసిడెంట్ ఆర్కే దుర్గా పద్మజ ఏర్పాటు చేసిన
ఆడియోతో కూడిన ప్రచార రథాన్ని సోమవారం నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ విద్యుత్ పొదుపుపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అవసరం లేని సమయంలో ఫ్యాన్లు టీవీలు పనిచేయడం వల్ల కరెంటు వాడకం పెరిగి బిల్లు అధికంగా వస్తుందన్నారు. దీనివల్ల మనకు తెలియకుండానే ఎక్కువ కరెంటు బిల్లును చెల్లింపు చేయవలసి ఉంటుందని, దీనిని నివారించడానికి అవసరం లేని చోట విద్యుత్ స్విచ్ ఆఫ్ చేయాలని తెలిపారు. అంతేకాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని, ఎస్పీ ఎస్టీ గృహ విద్యుత్ వాడకదారులకు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నామని అన్నారు. వ్యవసాయ విద్యుత్ వాడకందారులు తమ జేబులో నుండి 1 రూపాయి కూడా చెల్లింపు లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ బిల్లు మొత్తం నగదు బదిలీ పథకం ద్వారా చెల్లింపు చేస్తుందన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారసత్వాలలో ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కోసం ఎన్జీఓలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ సభ్యులు సాంబశివరావు, కోడేశ్వరరావు, బాషా, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు. మండలంలోని నరసింగపాడు గ్రామంలో వేంచేసి ఉన్న అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక అమావాస్య సందర్భంగా 48వ లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి 125 కిలోల అన్నంతో అభిషేకం చేశారు. అదేవిధంగా లక్ష బిల్వార్చన, కుంకుమార్చన నిర్వహించారు. సుమారు 25,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం 7 గంటల సమయంలో స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు పవన్ కుమార్ శర్మ అన్నారు. శ్రీమతి గిలాండకోడి బ్రహ్మాండ నాయకుడు, జగత్తుకి మాతాపితరుడైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు, అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడిగా వెలిసినటువంటి క్షేత్రం మన నరసింగపాడు క్షేత్రం. మన దేవాలయంలో 48వ లక్ష బిల్వార్చన కార్యక్రమాలు అత్యంత వైభవంగా 12వ తారీఖు నుంచి ప్రారంభించబడ్డాయి. ఈరోజు 14వ తారీఖు సోమవారం కార్తీక మాసం అమావాస్య సందర్భంగా స్వామివారికి 125 కేజీల అన్నంతో అన్నాభిషేక కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించాం. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి లక్ష బిల్వార్చన, అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు, సాయంత్రం 6 గంటలకి 1008 ఆవునేతి దీపాలతోటి సహస్ర దీపాలంకరణ సేవ, అలాగే రాత్రి 7:30 కోనేరులో స్వామివారి తెప్పోత్సవ మహాకార్యక్రమం, అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ దేవాలయానికి వచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంఈఓ జ్యోతి కిరణ్ ను కలిసి మెమోరాండం అందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా కారణంగా గత 8 నెలల నుండి జీతాలు లేక వారి జీవితాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. కరోనా కొంచెం తగ్గుతున్న నేపథ్యంలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠశాలలు పునఃప్రారంభించినప్పటికీ పాఠశాలల నుండి తమకు ఎటువంటి పిలుపు రాలేదన్నారు. పిల్లలను శారీరకంగా మానసికంగా సంసిద్ధం చేయాలంటే వ్యాయామ ఉపాధ్యాయులు అవసరమని, మానవతా దృక్పథంతో ఆలోచించి పాఠశాలల్లో తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్కే అలీసా, ఎస్కే గౌస్, జి సుబ్బారావు, సైదారావు తదితరులు పాల్గొన్నారు. గత 6 నెలల నుంచి కూడా కరోనా టైంలో మాకు జీతాలు ఇవ్వకపోయినా కానీ మేము ఎలా వేరే వరకు చేసుకుంటా కూడా మేము కాలం ఎలబుచ్చాము. మరి ఇప్పుడు స్కూళ్ళు 6, 7, 8, 9, 10 తరగతులు కూడా ఓపెన్ చేసినా కానీ మరి మా ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయులకి ఇంతమటికి స్కూల్లో పనిచేయడానికి రమ్మని పిలవలేదు మేనేజ్మెంట్ వారు. కాబట్టి దయచేసి చిన్నపిల్లలకి వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయాలన్నా, వాళ్ళ సోషల్ డిస్టెన్స్ని క్రమశిక్షణగా పాటించాలి చెప్పాలి అన్న పీఈటీల యొక్క పని అయినా కానీ మమ్మల్ని పీఈటీని పిలవట్లేదు. కాబట్టి మేము ఎన్నవించుకుంటుంది ఏమిటంటే దయచేసి కంపల్సరిగా అది కూడా ఎందుకు కొడుతున్నామంటే ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్కి పీఈటీ తప్పనిసరి కాబట్టి మేము మమ్మల్ని రిక్రూట్మెంట్కి పిలవండి, అది మా ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయ సంక్షేమ సంఘం తరఫున మేము అభ్యర్థిస్తున్నాము. దయచేసి ఈ విషయంలో మేనేజ్మెంట్ వారు మా పీఈటీలకి సహకరించాలని కోరుతున్నాం. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం కనమల చెరువు పంచాయతీలోని గాంధీనగర్ గ్రామ యానాదులు అన్యాక్రాంతమైన తమ భూములు వారికి ఇప్పించాలని కోరుతూ
నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నూపూర్ అజయ్ కుమార్ కు వెండి పత్రం అందజేశారు. భూములను కొందరు ఆక్రమించుకొని యానాదులపై దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. గతంలో కూడా అనేక సార్లు అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జి రామకృష్ణ, బి రమేష్, బి సుందర్రావు, టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. వల్లాపల్లి మండలం కనమల చెరువు పంచాయతీ గాంధీనగర్ సంఘానికి చెందిన యానాదులు ఈరోజు వాళ్ళ భూముల సమస్య మీద నర్సాపేట సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి ఈరోజు స్పందన కార్యక్రమానికి వచ్చారు. ఇదే ముఖ్యంగా గత 6 సంవత్సరాలుగా ఈ యానాదులు వాళ్ళ భూముల సమస్య పరిష్కరించాలని చెప్పి పోరాడుతూ ఉన్నారు. అనేక మంది అధికారులకు అర్జీలు ఇచ్చారు, కానీ నేటికి ఎలాంటి పరిష్కారం లేదు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, వాళ్ళకున్న ప్రభుత్వం ఆనాడు కల్పించిన 450 ఎకరంలో 300 ఎకరాలు ఆల్రెడీ ప్రభుత్వం తీసుకుంది కాలువల కింద. మిగతా 150 ఎకరాలు కూడా కనీసం వాళ్ళు చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉన్న పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. అంటే అక్కడున్న రాజకీయ నాయకులు, అంటే సుగాలి కుటుంబాలకు చెందిన రాజకీయ నాయకులు, రాజకీయ పలుకుబడిన కలిగిన వ్యక్తులు వాళ్ళని ఆ 150 ఎకరం కూడా చేసుకోనియకుండా అడ్డుపడుతూ వాళ్ళ మీద దాడులు చేస్తూ వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించే పరిస్థితి అక్కడ ఉంది. దీన్ని 6 సంవత్సరాలుగా యానాదులు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్ళినా ఇప్పటికీ ఏమి పరిష్కారం అయితే చూపట్లేదు. వాళ్ళైతే న్యాయ పోరాటాన్ని ఎదిగే పరిస్థితి, వాళ్ళ ఆక్రందన మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే సబ్ కలెక్టర్ గారు దాన్ని పరిశీలించి, ఆ భూములు పరిశీలించి ఎవరెవరైతే ఆ భూములు కబ్జాకు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు వెంటనే ఆ భూములు సర్వే చేసి ఎవరైతే ఆ భూములు కోల్పోయారో ప్రభుత్వం తీసుకుందో ఆ యానాదులకి ఆ భూములు కేటాయించాలని మేము ప్రజా సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఏఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చారువాక నరసరావుపేట నూతన డిఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసి అనేక అంశాల మీద చర్చించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చారువాక మాట్లాడుతూ 2021 జనవరి 5వ తేదీన నరసరావుపేటలో దళితుల, మైనారిటీలు, బీసీలు, ముస్లిం మైనారిటీ, క్రైస్తవ మైనారిటీల ఐక్య వేదిక ద్వారా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు కోసమై చర్చించడం జరిగిందని తెలిపారు. 2014-2019 ఈ రాష్ట్రం పరిపాలించిన ప్రభుత్వాలు దళితులపై, మైనారిటీలపై, మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉవ్వెత్తిన ఒక రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని రూపురేఖలు చేయాలనే ఒక ఆలోచనతో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విధంగా, గౌరవించే విధంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అధికార ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో జరపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనజాగృతి మహిళా అధ్యక్షురాలు పిడతల రమాదేవి, ఎంఐఎం రాష్ట్ర నాయకులు కరీముల్లా, విజయ్ కుమార్, కిషోర్, ఆంజనేయులు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నర్సాపేట తమ్ముడు అట్లూరి విజయ్ గృహానికి వచ్చాము. విషయం ఏంటంటే, వచ్చే నెల జనవరి 5వ తారీఖున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రైస్తవుల ఐక్య వేదిక తరఫున ఓ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం నర్సాపేటలో. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో, దేశంలో భారత రాజ్యాంగం అమలు కావట్లేదు. ఈ భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని అమలు కాకుండా ఉన్నటువంటి రాష్ట్రం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్గా ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రైస్తవుల హక్కులను కాలరాస్తున్న సందర్భంలో వీటన్నిటినీ క్రోడీకరిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ, క్రైస్తవ నాయకులందరం కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. వచ్చే నెల జనవరి 5వ తారీఖున మరి ఉదయం నర్సాపేటలో జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే, ఇప్పుడు మన విజయ్ కుమార్ గారు, అట్లాగనే కరుముల్లా గారు, రమాదేవి గారు వీళ్ళందరూ సహకారంతో అందరూ కలిసి ఒక స్టీరింగ్ యాక్షన్ కమిటీ లాగా ఒక కమిటీగా ఏర్పాటు చేయబోతా ఉన్నాము దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో. ఈ కమిటీ రేపు అందరినీ ఆహ్వానిస్తుందని, ప్రధానంగా దళితుల మీద, దళిత క్రైస్తవుల మీద, బీసీల మీద, ఎస్టీల మీద, మహిళల మీద ఎన్నో దాడులు జరుగుతున్నప్పటికి కూడా వాటి పరిష్కారాలు దొరకటం లేదు. దళితుల మీద శిరోమరణాలు జరుగుతామని, హత్యలు జరుగుతామని, దళితుల భూములు కబ్జా చేసేస్తూ ఉన్నది, ప్రభుత్వే లాగేసుకుంటా ఉన్నది. వీటన్నిటినీ రేపు రౌండ్ టేబుల్ సమావేశం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం వైపుగా ఈ ప్రయాణం చేయాలనేది ముఖ్య ఉద్దేశంగా మాట్లాడుతూ ఉన్నాము. ప్రధానంగా రేపు రానున్న కాలంలో ఒకరినొకరు సహకారం తీసుకుని మరి భవిష్యత్తులో రాజకీయంగా అందరూ కూడా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈరోజు వీళ్ళందరూ కలవటం ముఖ్య ఉద్దేశంగా చెబుతాను. జీసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం జగన్మోహన్ రెడ్డి.
మాస చివరి సోమవారం సందర్భంగా కోటప్ప కొండకు పోటెత్తిన భక్తులు ఇంధన పొదుపుపై అవగాహన కల్పించే ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సెయింట్ ఫ్రాన్స్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆన్సైట్ కంపోస్టింగ్ పద్ధతిని పరిశీలించిన కమిషనర్ కె రామచంద్రారెడ్డి ఏపీ మోడల్ స్కూల్ కు బస్సులను ప్రారంభించాం ఆర్టీసీ డిఎం అబ్దుల్ సలాం జీసీ న్యూస్ అందరితో సమాప్తం తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం।